గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్లో బీటూ పేపర్లో 2 యూనిట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 3rd యూనిట్లో మనం ఏం చూస్తూ ఉంటామంటే ఫీడ్ మేనేజ్మెంట్ గురించి మనం చూస్తూ ఉంటామంట. ఫీడ్ మేనేజ్మెంట్ అంటే యొక్క రొయ్యల యొక్క ఆహారము, చేపల యొక్క ఆహారము, ఎటువంటి ఆహారాన్ని అవి తీసుకుంటూ ఉంటాయి, అండ్ ఎటువంటి కృత్రిమ ఆహారాన్ని మనం తీసుకు వాటికి అందచేయాలి అనేది మొత్తం అంతా కూడా ఆ యొక్క ఫీడ్ గురించి. ఓకేనా? ఏ రకంగా ఆ యొక్క ఫీడ్ మనం అందచేస్తూ ఉండాలి, ఎటువంటి ఆహారాన్ని అందచేయాలి అనేది అంతా కూడా యొక్క 3rd యూనిట్లో మనం చదువుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, అండ్ దీంట్లో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే లైట్ ఫుడ్స్ ఇన్ ప్లాంట్ న్యూట్రిషన్, అంటేనా సజీవ ఆహారం, రొయ్యల యొక్క పోషకాహారంలో సజీవ యొక్క ఆహారం లైఫ్ ఫుడ్ లేక ఇంపార్టెన్స్ ఏంటి, ఎటువంటి ఆహార పదార్థాన్ని సజీవ ఆహారంగా అవి తీసుకుంటూ ఉంటాయి, లేకపోతే ప్రత్యక్ష ఆహార పదార్థ లైఫ్ ఫుడ్స్ ఓకేనా ఏమేమి తీసుకుంటాయి అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇవి రొయ్యలు ఒక సహజ సిద్ధమైన ఆహారాన్ని ఆ యొక్క సరస్సులలో కానీ, ఆ యొక్క బెంతిక జీవుల్లో కానీ, లేకపోతే జంతు సంబంధమైన పదార్థాలు కానీ, పులుచున్న కర్బన పదార్థాలు కానీ రొయ్యలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అనమాట. ఓకేనా? అంటే ఆ యొక్క ఏ ప్రాంతాలు అయితే నివసిస్తూ ఉంటాయో ఆ ప్రాంతంలో ఉండే సహజ సిద్ధమైన ఆహారం అంటే ఆ యొక్క ప్లవకాలని, ఓకేనా, జంతు ప్లవకాలని, జూ ప్లాంటాస్ కానీ, కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలు కానీ, లేకపోతే ఆ యొక్క బెంతు ప్రాంతంలో నివసించే యొక్క సజీవమైన జంతు సంబంధమైన పదార్థాలు కానీ వేరు చేస్తూ ఉంటాయంట ఆహారంగా తీసుకుంటూ ఉంటాయంట. ఓకేనా? ఆహార సేకరణకి ఏం ఉపయోగపడుతుంటాయి అంటే కీలేట్ లెగ్స్ అంటారు, వాటిని రొయ్యలకు ఉండే లెగ్స్. ఓకేనా? కీలేట్ పాదాలను ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడతాయి, అండ్ హనుగులు ఏమో ఆ యొక్క ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క రొయ్యల్లో ఆహార సేకరణ వేట్ ద్వారా జరుగుతుంది అంటే ఇక కీలేట్ లెగ్స్ ద్వారా ఆహార సేకరణ జరిగితే తీసుకోబడిన ఆహారాన్ని ముక్కలు చేయడానికి హనువులు ఉపయోగపడుతూ ఉంటాయి, అండ్ నోటికి అందించడానికి ఏవి ఉపయోగపడుతూ ఉంటాయంటమా జంబికలు అండ్ మ్యాగజిన్ కోర్స్ అంట కదా, జంబికలు ఉపాంగాలు ఏం చేస్తూ ఉంటాయంటమా ఆహారాన్ని నోటికి అందచేస్తూ ఉంటాయన్నమాట. అంటే చాలా రకాల ఉపాంగాలు యొక్క రొయ్యలు మనం చూస్తూ ఉంటాం కదా, ఉదవ ఉపాంగాలు, శిరోవక్ష ఉపాంగాలు, ఇవన్నీ మనం చూసుకుంటూ ఫస్ట్ సెమ్లో చదువుకుంటూ వస్తారు కదా. అండ్ ఈ కీలేట్ ఫ్లెక్స్ ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగపడితే ఆ యొక్క నోటికి అందించడానికి ఆ యొక్క నోటి ప్రాంతంలో ఉండే జమ్మికలు కానీ మ్యాగజిన్లు కోర్స్ అనే ఉపాంగాలు ఆ యొక్క రొయ్యకి సహాయం చేస్తూ ఉంటాయి. అంటే హనువులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ యొక్క దంతాల దగ్గర అమరు ఉంటాయి కదా ఈ ఉపాంగాలు, ఈ హనువులు ఏం చేస్తూ ఉంటాయంటే తీసుకోబడిన ఆహారాన్ని ముక్కలు చేయడానికి అవి ఉపయోగిస్తూ ఉంటాయన్నమాట. అంటే సహజ సిద్ధంగా ఉండే యొక్క చెరువుల్లో ఉండే ఆ యొక్క జంతు ప్లవకాలు కానీ, లేకపోతే కుళ్ళుచున్న కర్బన పదార్థాలు కానీ, ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఉపాంగాలు, రొయ్యలో ఉండే ఉపాంగాలు ఒక్కొక్క ఉపాంగం ఒక్కొక్క పని నిర్వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సేకరించడానికి కీలేట్ లెగ్స్ ఉపయోగపడితే, అండ్ నోటికి అందచేయడానికి మీ జంబికలు కానీ మ్యాగజిన్ రిపోర్ట్స్ ఉపయోగపడతాయి, అండ్ తీసుకోబడిన ఆహార పదార్థాలని ముక్కలు చేయడానికి హనువులు అనే నిర్మాణాలు వాటికి సహాయం చేస్తూ ఉంటాయండి. ఓకేనా? అండ్ సహజ పరిసరాల ఆహారాన్ని మనం చూసినట్లయితే రొయ్యలు తీసుకునే ఆహారాన్ని సహజ పరిసరాల్లో న్యాచురల్ సిచ్యువేషన్లో, ఓకేనా, సహజ పరిసరాల్లో రొయ్యలకు దొరికే ఆహారము మనం చూసినట్లయితే సహజ వాతావరణంలో రొయ్యలు ఎక్కువగా పరపక్షక జీవనాన్ని గడుపుతాయని ఎవరు చెప్పారు అంటే చోప్రా అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందంట. అంటే ఇవి పరపక్షక జీవనాన్ని, వేరే జీవుల్ని చంపుకొని ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా ఆహారంగా వేరే జీవులను చంపుకొని తింటూ ఉంటాయని ఎవరు చెప్పాడు అంటే చోప్రా అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందంట. ఓకేనా? అండ్ బాల్య దశలు కానీ, శైబలాలు కానీ, లేకపోతే కుళ్ళుచున్న కర్బన పదార్థాలు కానీ, సేంద్రియ పదార్థాలు కానీ ఆహారంగా గ్రహిస్తాయని ఎవరు చెప్పారు అంటమ్మా ఫణిక్కర్ అనే శాస్త్రవేత్త 1952లో చెప్పడం జరిగిందనమాట. ఇవోమో చోప్రామో పరపక్ష
పోషక జీవనాన్ని గడుపుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయంటే ఇతర జీవుల్ని ఆహారంగా తీసుకుంటామని ఎవరు చెప్పారు అంటే చోప్రా చెప్తే పన్నికర్ ఏం చెప్పాడు అంటే ఇవి ఆ యొక్క వేరే జీవుల యొక్క బాల్య దశలు కానీ శైవలాలు కానీ లేకపోతే ఫ్లవకాలు కానీ కొన్ని చిన్న సేంద్రియ పదార్థాలు కానీ కర్బన పదార్థాలు కానీ ఆహారంగా తీసుకుని బ్రతుకుతాయని ఎవరు చెప్పారంటమ్మా 1952 పన్నికర్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా, మనం మ్యాక్రోబ్రేకియం రోజన్ బర్గ్ అని మనం చూసుకున్నట్లయితే మంచి అభిప్రాయం కదా, మ్యాక్రోబ్రేకియం జాతులు మంచి అభిప్రాయం. ఓకేనా, మ్యాక్రోబ్రేకియం బ్రేకియం రోజన్ బర్గ్ రోజన్ బర్గ్. ఓకే, ఈ జాతిని మనం చూసినట్లయితే ఇది ఎక్కువగా ఆహారంగా వేటిని తీసుకుంటుంది అంటమ్మా, శైవలాల ఆహారంగా తీసుకుంటుంది అంటే నాచు మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది, కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది అని ఎవరు చెప్పారు అంటే పట్వర్ధన్ అనే శాస్త్రవేత్త, పట్వర్ధన్ అనే శాస్త్రవేత్త 1937 చెప్పడం జరిగిందంట. అంటే మ్యాక్రోబ్రేకియం రోజన్బర్గ్ అనే ఇక ఏం తీసుకుంటుందంటమ్మా, నాచు మొక్కలను తీసుకుంటుంది అంట, శైవలాల్ని ఆహారంగా తీసుకుంటుంది అంట, కలుపు మొక్కలను తీసుకుంటుంది అంట, సూక్ష్మకిముల్ని కీటకాలని వీటన్నిటిని కూడా ఆహారంగా తీసుకుని బ్రతుకుతుందని ఎవరు చెప్పారు అంటే పట్వర్ధన్ అనే శాస్త్రవేత్త 1937 చెప్పడం జరిగిందంట. ఓకేనా, అండ్ గోపాలకృష్ణన్ అనే శాస్త్రవేత్త అభిప్రాయ ప్రకారం పీనియస్ జాతులు మ్యాక్రోబ్రేకియం జాతులు కదా, గోపాలకృష్ణ అనే అభిప్రాయ ప్రకారం 1952 గోపాలకృష్ణన్ ఓకే ఇక గోపాలకృష్ణన్ అనే శాస్త్రవేత్త అభిప్రాయ ప్రకారం పీనియస్ జాతులకు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటాయో ఈయన చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, మ్యాక్రోబ్రేకియం జాతుల గురించేమో ఎవరు చెప్పారు పెట్టవద్దని చెప్తే గోపాలకృష్ణన్నము ఈ యొక్క పీనియస్ జాతులు అంట వాటి యొక్క ఆహారం ఏంటి అంటే కుళ్ళు చిన్న సేంద్రియ పదార్థాలు, వృక్ష సంబంధమైన శైవలాలు, కలుపు మొక్కలు అండ్ డయాటమ్స్ అండ్ జూ ప్లాంక్టన్స్ని, ఆస్ట్రోపోడ్స్ని అండ్ క్రస్టేషియన్స్ని అన్నిటిని కూడా, ట్రెమ్టోడ్స్ని అన్నిటిని కూడా, అన్ని జీవుల యొక్క లావాదశలు, మలస్కల్స్ యొక్క కర్పర జీవులన్నిటిని కూడా ఇక పీనియస్ జాతులు ఆహారంగా గ్రహిస్తాయి అని ఎవరు చెప్పారు అంటే గోపాలకృష్ణ అని చెప్పాడంట. అంటే ఆ యొక్క చెరువుల్లో కానీ లేకపోతే సహజ వాతావరణంలో అవి పెరిగే యొక్క చెరువుల్లో ఉండే అన్ని రకాల శైవలాలు కానీ, ప్లాంటోన్స్ కానీ, కొన్ని చిన్న సేంద్రియ పదార్థాలు కానీ, క్రస్టేషియన్స్ కానీ, రోటిఫోర్స్ కానీ అండ్ డయాటమ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి అన్ని జీవుల యొక్క లాభాదశలు కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంట అండ్ మనస్క వర్గానికి సంబంధించిన కర్పరాలను కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంట పీనియస్ జాతులు ఆహారంగా గ్రహిస్తాయి అని ఎవరు చెప్పారంటమ్మా, గోపాలకృష్ణ అనే శాస్త్రవేత్త 1952 ఆయన తెలియజేయడం జరిగింది అనమాట. ఓకేనా, అయితే ఇవి సహజ వాతావరణంలో మనం చూస్తూ ఉంటాం, సహజ వాతావరణంలో ఆ యొక్క చెరువుల్లో ఏం ఉంటాయో వాటిని అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఎక్కువగా ఆహారంగా గ్రహిస్తూ అవి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. ఓకే, అదే కృత్రిమ వాతావరణాన్ని మనం చూస్తున్నట్లయితే కృత్రిమ వాతావరణంలో కూడా అంటే ఈ రొయ్యలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, శైవలాలని కానీ, ప్లాంక్టన్స్ కానీ అండ్ పాలిక్యూల్స్ జీవుల్ని కానీ వేట్ చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారంగా తీసుకుని పెరుగుతూ ఉంటాయంట. అంటే ఏ ప్లాంక్టన్స్ అయినా ఆల్గేస్ని, జూ ప్లాంక్టన్స్ కానీ, ఫైటో ప్లాంక్టన్స్ కానీ, లేకపోతే కొంచెం మాంసపు మొక్కలు కానీ, పాలిక్యూల్స్ జీవులు కానీ వేట్ చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారంగా తీసుకుని అవి యొక్క కృత్రిమ వాతావరణంలో అవి పెరుగుతూ ఉంటాయంట. ఓకేనా, అండ్ పెద్ద రొయ్యను మనం చూసినట్లయితే సహజ వాతావరణంలో ఏం జరుగుతూ ఉంటాయి అంటే పరభక్షక జీవితాన్ని, స్వజాతి భక్షణను కూడా గడిపితే అండ్ కృత్రిమ వాతావరణంలో ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, చనిపోయిన లేదా బలహీనమైన ఆ యొక్క చిన్న రొయ్యలు మాత్రమే ఇవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయంట. అంటే సహజ వాతావరణంలో పెద్ద పెద్ద రొయ్యలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, పరభక్షక జీవనాన్ని గడుపుతూ వేరే జీవులను అవి ఏం చేసేస్తూ ఉంటాయంటమ్మా, చంపేస్తూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అదే కృత్రిమ వాతావరణం వచ్చేసేటప్పటికి రొయ్యలు ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, చాలా చనిపోయిన చిన్న చిన్న రొయ్యలు కానీ లేకపోతే బలహీనమైన అంటే యాక్టివ్గా లేని ఆ యొక్క చిన్న రొయ్యలు మాత్రమే ఆ యొక్క కృత్రిమ ఆహారంలో ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా,
రొయ్యలన్నీ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ మెటాప్రీనియస్ అల్ఫినిస్ అనే జాతిని మనం చూసినట్లయితే అది ఎక్కువగా ఎక్కడ నివసిస్తూ ఉంటుంది అంటే జల ఆధార భాగంలో నివసిస్తూ ఉంటుంది మెటాప్రీనియస్ అల్ఫినిస్. ఓకే, ఇది జల ఆధార భాగంలో నివసిస్తూ అక్కడ ఉండే నెమటోడ్లను, ఫెరామిఫెరల్స్, మలస్కన్స్, ఆస్ట్రకోస్, కోపిపోస్ అండ్ క్రస్టేషియన్ యొక్క నాప్లియస్ యొక్క లార్వాల్ని వేం చేస్తూ ఉంటాయి అంటమా, ఆహారంగా గ్రహిస్తూ ఉంటాయండి. ఇది ఎక్కడ నివసిస్తూ ఉంటుంది అంటే ఇక చిరువు యొక్క ఆధార భాగంలో నివసిస్తూ యొక్క ఆధార భాగం నుండి అన్ని రకాల జీవులను అంటే నెమటోడ్స్ కానీ, పెరామిఫెరల్స్ కానీ, మలస్కన్స్ కానీ, ఆస్ట్రకోల్స్ కానీ, క్రస్టేషియన్స్ కానీ, నోక్లియస్ లార్వాలు కానీ వేం చేస్తూ ఉంటాయంటమ్మ, మెటాఫీనియస్ అప్రిండిస్ అనే జాతులు ఆహారంగా గ్రహిస్తూ ఉంటాయంట. ఓకేనా? ఇక నివాస ప్రదేశంలో మనం చూసినట్లయితే రొయ్యలు ఎక్కువ అధిక సాంద్రతతో ఉన్నప్పుడు కూడా ఇవేం చేస్తూ ఉంటాయంటమ్మా, ఆ యొక్క ఉపరితల భాగంలో పెరిగే యొక్క మొక్కలను కానీ లేకపోతే ఉపరితల భాగంలో పెరిగే యొక్క ప్లాంక్టోన్స్ కానీ ఇవేం చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారంగా తీసుకోవడాన్ని మనం చూడవచ్చు అనమాట. ఎందుకంటే మన యొక్క ప్రాంతాల్లో మనం అవి పెంచుకున్నప్పుడు అవి పైభాగానికి వచ్చి ఉపరితల భాగానికి వచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఉండే యొక్క ఫైటో ప్లాంటాస్ ని, జూ ప్లాంటాస్ ని అవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారంగా గ్రహించడాన్ని మనం గమనించవచ్చు అనమాట. అదే ఒకవేళ మనం కేరళ రాష్ట్రంలో మనం చూసినట్లయితే యొక్క కొచ్చిన్ తీరంలో యొక్క ఎక్కువగా ఉప్పునీటి రొయ్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే పీనియస్ ఇండికస్, మెటాపీనియస్, మోనోసిరాస్, పీనియస్ అఫినిస్ అండ్ డాక్సోన్, పీనియస్ డాక్సోని, పీనియస్ ఇండికస్, పీనియస్ డాక్సోని, ఓకేనా, పీనియస్ సెమీ సల్ఫేటస్, ఇవన్నీ ఉప్పు నీటి రొయ్యలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ జాతులు ఎక్కువగా మనం యొక్క కేరళ రాష్ట్రంలోని యొక్క కొచ్చిన్ తీర ప్రాంతంలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామనండి. ఓకేనా? ఇవి కూడా ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాయంటే ఆ యొక్క క్రస్టేషియన్స్ యొక్క బాల్య దశలను ఆహారంగా తీసుకుంటాం. అంటే నాక్లియస్ లార్వాలు కానీ లేకపోతే జోయ లార్వాలు కానీ, పర లార్వాలు కానీ, పాలికిడ్స్ కానీ, యాంఫిపోర్స్ కానీ, లేకపోతే గ్యాస్ట్రోపోర్స్ కానీ అండ్ కర్పర జీవులను కానీ లేకపోతే ఆ యొక్క చెరువులోని ఇసుక రేణువులు కానీ, మట్టిని కానీ ఆహారంగా తీసుకుంటాయని ఎవరు చెప్పారు అంటే 1974 సంవత్సరంలో కుచ్చమ్మ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అనమాట. కుచ్చమ్మ అనే శాస్త్రవేత్త 1972 సంవత్సరంలో. ఓకేనా? అంటే ఇవి ఇసుక రేణువుల్ని ఆ యొక్క మట్టిని కూడా అంటే ఆ యొక్క జలంలో పెరిగే ఇక నీటిలో పెరిగే అన్ని జీవులతో పాటు క్రస్టేషియన్స్, మలస్కన్స్, కోపిపోర్స్, రోటిఫోర్స్, డయాటమ్స్ కానీ, పెరామిఫెరల్స్ అండ్ ఆ యొక్క కర్పర జీవులు అన్నిటితో పాటు ఆ యొక్క నీటిలో ఉండే ఆ యొక్క ఇసుక రేణువుల్ని, ఆ ఇసుక రేణువులతో పాటు ఆ యొక్క నీటి అందరూ ఉండే ఆ యొక్క మట్టిని కూడా వేడి చేస్తూ ఉంటే అంటే ఆహారంగా తీసుకుని బ్రతుకుతాయని ఎవరు చెప్పారంటే కుచ్చమ్మ అనే శాస్త్రవేత్త 1972 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది అన్నట్టు. ఓకేనా? అంటే ఇవి రొయ్యలు ఆ యొక్క సహజ ఆహారంతో పాటు కాలానుగుణంగా లభించే ఆహారాన్ని కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఆగ్రహిస్తూ ఉంటాయి. అంటే ఒకే కాలంలో ఆ యొక్క చెరువుల్లో ఇదే ఆహారం లభించదు కాబట్టి ఏ కాలంలో ఏ ఆహారం లభిస్తుందో దాన్ని బేస్ చేసి కూడా వీటి యొక్క ఆహారం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే వర్షాకాలంలో ఎక్కువగా ఆల్గేస్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయంట అండ్ శీతాకాలంలోకి వచ్చేసేటప్పటికి మలస్కన్స్ కానీ లేకపోతే క్రస్టేషియన్స్ కానీ అండ్ లేకపోతే ఆ యొక్క తంతుయుత ఆహార పదార్థాలు అన్నింటిని కూడా ఆహారంగా తీసుకుంటాయి. అంటే సీజన్ వైజ్ కూడా వీటి యొక్క ఆహారపు అలవాట్లు ఏమవుతూ ఉంటాయంటే చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. వర్షాకాలం వచ్చేసేటప్పటికి ఒక రకమైన ఆహార పదార్థాన్ని అండ్ శీతాకాలం వచ్చేసేటప్పుడు ఒక రకమైన ఆహార పదార్థాన్ని అండ్ ఎండాకాలం వచ్చేసేటప్పటికి ఒక రకమైన ఆహార పదార్థాన్ని వేడి చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారంగా గ్రహిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా సహజ న్యాచురల్ ఫుడ్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక న్యాచురల్ వాతావరణంలో పెరిగే అన్ని రకాల జీవుల్ని కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమ్మా, ఆహారంగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీటిని కూడా మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామంటే ఒక న్యాచురల్ ఫుడ్గా మనం వీటిని చెప్పుకుంటూ ఉంటామన్నమాట.
మనం చూసినట్లయితే కాలానుగుణంగా కూడా ఈ యొక్క రైలు ఆహార పదార్థాన్ని మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? వర్షాకాలం వచ్చేసరికి ఎక్కువగా శైవలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి, అండ్ శీతకాలం వచ్చేసేటప్పటికి మలస్కన్స్ ని, క్రస్టేషియన్స్ ని, అండ్ అవలం వచ్చేసరికి ప్లాంక్టోన్స్ ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా యొక్క సహజ ఆహారంగా మనం వాటికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? వీటితో పాటు రైలు యొక్క అనుబంధ ఆహార పదార్థాలు మనం చూసినట్లయితే ఇవన్నీ చెరువుల్లో లభించే సహజ ఆహారం కదా. అంటే పెంపక కేంద్రాల్లో సహజ ఆహార పరిమాణం తగ్గితే మనం ఏం చేయాలి అంటే వాటికి పెరుగుదలకు అవసరమైన అనుబంధ ఆహారం లేకపోతే కృత్రిమ ఆహారం కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటమ్మా, మనం అందచేస్తూ ఉండాలి. అంటే మనకి ఆటోమేటిక్గా పెంపక కేంద్రాల్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ యొక్క ఫుడ్ ఎంతవరకు అందుబాటులో ఉంది, ఆ చెరువుల్లో సహజమైన ఆహారం అనేది ఎంతవరకు అందుబాటులో ఉంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అప్పుడు మనం గ్రహించుకుని దానికి అనుబంధ ఆహారం లేకపోతే ఆర్టిఫిషియల్ ఫుడ్ కూడా మనం అందజేస్తూ ఉండాలన్నమాట. ఓకే? ఈ యొక్క రైలుకి అందజేసే యొక్క కృత్రిమ ఆహారం మనం రెండు రూపాల్లో రెండు రకాలుగా మనం చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకటి ఏంటంటే తడి వెట్ ఫుడ్, డ్రై ఫుడ్ అంటారు. రెండోది పొడి మీద డ్రై ఫుడ్ గా మనం చెప్పుకుంటాం. వెట్ ఫుడ్ అండ్ డ్రై ఫుడ్ గా మనం చెప్పుకుంటాం. తడి మీద అండ్ పొడి మీద రూపంలో ఇక కృత్రిమ ఆహార పదార్థాన రైలు మనం ఏం చేస్తూ ఉండాలంటమా, అందజేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? తడి మీద మనం చూసినట్లయితే సాధారణంగా ప్రజలు వినియోగించని చేపలను కానీ, రొయ్యతలలు కానీ, నత్త మాంసం కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, వేరుశనగ చెక్క కానీ, ప్రత్తి విత్తనాల చెక్క కానీ తడి మీదగా మనం వాడుతూ ఉంటారు అనమాట. అంటే మనం చేపల ఆహారంగా ఉపయోగించని ఇక చేపలను కానీ, లేకపోతే నత్త మాంసాలు కానీ, లేకపోతే రొయ్యల యొక్క తలలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, వేరుశనగ చెక్కలు కానీ, ఆ యొక్క ప్రతి విత్తనాలు చెక్కను కానీ మనం ఎలా ఉపయోగిస్తూ ఉంటారంటే వెట్ ఫుడ్ గా ఉపయోగిస్తాం, అంటే తడి మేతగా ఉపయోగిస్తూ ఉంటారంట. ఓకేనా? దానితో పాటు టాపియోకా పౌడర్ కానీ, టాపియోకా పౌడర్ కదా, ఓకేనా, టాపియోకా పొడిని కానీ లేకపోతే పంది పెంటల మిశ్రమాన్ని కానీ మనం ఏం చేస్తూ ఉంటారంటే చిన్న చిన్న క్యాప్సూల్స్ రూపంలో, గుళికల రూపంలో ఆహారంగా మనం వాటిని ఏం చేయొచ్చు అంటే అందచేయచ్చు అనమాట. ఓకేనా? లేకపోతే కోడి మాంసాన్ని కూడా కొంతవరకు ఆ యొక్క రొయ్యలకి తడి మీదగా అందచేస్తూ ఉంటారు. అండ్ రొయ్యలకి ఎక్కువగా ఈ యొక్క పుళ్ళిపోతున్న కోడి మాంసాన్ని కూడా ఆహారంగా ఉపయోగిస్తుంది. ఇదంతా కూడా తడి రూపంలో చిన్న చిన్న గుళికల రూపంలో అందచేయబడిన ఆహారం అనమాట. కృత్రిమ ఆహారంగా రొయ్యలకు అందించే కృత్రిమ ఆహారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకే? నత్త మాంసాలు కానీ, లేకపోతే చిన్న చిన్న పురుగులు కానీ, కీటకాలను కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసేటప్పుడు వేరుశనగ చెక్కను కానీ, లేకపోతే మనం ఆహారం ఉపయోగించిన చేపలు చాలా ఉంటాయి కదా, ఆ చేపలన్నింటినీ కూడా తడి మీదగా మనం ఈ యొక్క రొయ్యలకి కృత్రిమ ఆహారంగా అందజేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? పొడి మీదని డ్రై ఫుడ్ మనం చూసినట్లయితే ఒక బలవర్ధకమైన సమతుల్య ఆహారాన్ని మనం ఎలాగా అందిస్తూ ఉంటారంటే పొడి మేత రూపంలో, గుళికల రూపంలో ఏం చేస్తూ ఉంటారంటమా, అందజేస్తూ ఉంటారంట. దాన్ని మనం డ్రై ఫుడ్ గా, పొడి మేతగా మనం చెప్పుకుంటాం. అంటే ఏంటంటే తౌడు కానీ, నూకలు కానీ, వేరుశనగ చెక్క కానీ, టాపియోకా పౌడర్ కానీ, లేకపోతే చేప మాంసాలు కానీ, అండ్ ట్యూబ్ ఎఫెక్ట్స్ కానీ, నత్త మాంసాలు కానీ, లేకపోతే సంపూర్ణ పోషక విలువలు గల ఆహారంగా మనకి ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది పొడి రూపంలో, గుళికల రూపంలో వాటికి మనం ఏం చేస్తూ ఉంటారంటమా, అందజేస్తూ ఉంటారంట. ఓకేనా? అండ్ బాల్య దశలో ఉండే చిన్న రొయ్యలు తీసివేయడం ద్వారా, అంటే చెరువులో లేక బాల్య దశలో చిన్న రొయ్యలు తీసివేయడం ద్వారా కొంతవరకు స్వజాతి భక్షణను మనం ఏం చేయాలంటే నిర్మూలించవచ్చు. దాన్ని కెనబాలిజం అంటాం కదా, వాటంతట అవే చెప్తారు, వాటి జాతుల్ని తినేసుకోవడం స్వజాతి భక్షణని. అంటే ఈ యొక్క బాల్య దశలో మనం సెపరేట్ చేసేసుకున్నట్లయితే ఆ పెద్ద చేపలకి మనం ఏం చేయొచ్చు అంటమా, ఈ యొక్క కృత్రిమ ఆహార పదార్థాన్ని ఈ యొక్క పొడి మీద రూపంలో, తడి మీద రూపంలో మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క కృత్రిమ ఆహార పదార్థాన్ని ఆ యొక్క రొయ్యలకు మనం అందచేయచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఈ యొక్క కృత్రిమ ఆహారంలో ఎక్కువగా వృక్ష సంబంధమైన లేదా జంతు సంబంధమైన ప్రోటీన్లు 30-40% ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. 30-40% ప్రోటీన్స్ అంటే
వృక్ష సంబంధమైన జంతు సంబంధమైన ప్రోటీన్స్ అధికంగా మనం ఇచ్చే ఆహార పదార్థంలో ఉండేటట్లు మనం చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ మినరల్స్, వైటమిన్స్ అన్ని కూడా వాటికి ఇచ్చే ఆహార పదార్థాలకు బ్రెయిన్కి ఇచ్చే ఆహార పదార్థంలో కృత్రిమంగా ఉండేటట్లు మనం వాటికి చూసుకుంటూ ఉండాలి అనమాట. ఓకేనా? అండ్ నా ప్లేస్లు మనం చూసినట్లయితే అవి కుకుస నిర్భోజనం జరుపుకుని విడుదల చేసే ఆ యొక్క చోయల్ లార్వాలు నాప్లియస్ లార్వాల నుంచి ఏది రిలీజ్ అవుతుంది అంటే చోయా లార్వా రిలీజ్ అవుతుంది. పర లార్వా కూడా మనం పిలుస్తూ ఉంటాం, పిఎల్ కూడా మనం పిలుస్తూ ఉంటాం కదా. ఈ వీటి నుంచి ఏర్పడే వీటి నుంచి ఏవి ఏర్పడుతూ ఉంటాయంటే మైసిస్ లార్వాలు ఏర్పడుతూ ఉంటాయి. మైసిస్ లార్వాలు ఓకే, నాప్లియస్ నుంచేమో జోయా లార్వాలు ఏర్పడుతూ ఉంటాయి అండ్ దీని నుంచేమో మైసిస్ లార్వాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఇవి ఏ విధంగా ఆహార సేకరణ జరుపుకుంటూ ఉంటాయంటే గాలిక భక్షణ విధానంలో అంటే ఫిల్టర్ ఫీడింగ్ విధానంలో ఇవి ఆహార సేకరణ విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయన్నమాట. లావాదశలని ఫిల్టర్ ఫీడింగ్ అంటారు, ఫిల్టర్ ఫీడింగ్ ప్రాసెస్. ఓకేనా? ఫిల్టర్ ఫీడింగ్ విధానంలో ఇవి ఏం జరుపుకుంటూ ఉంటాయంటమా, ఆహార సేకరణ విధానాన్ని చెప్పాలంటే రొయ్యల యొక్క బాల్య దశలో ప్లేస్ జోయా మైసిస్ లార్వాలు అన్ని కూడా గాలిత భక్షణ విధానంలో ఫిల్టర్ ఫీడింగ్ విధానంలో ఆహార సేకరణ ఇవి జరుపుకుని ఎక్కువగా ఫైటోప్లాంక్టన్స్ పై ఆధారపడి ఈ యొక్క లార్వాలు అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఇవి ఎక్కువ శాతము ఆ యొక్క నోటు వద్ద ఉండే జంబికలే ఆ యొక్క నిర్మాణాలుగా మార్పు చెంది ఆ యొక్క ఆహారాన్ని కూడా ముక్కలు చేయడంలో ఈ యొక్క లార్వాలకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇవి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సహజ ఆహారంతో పాటు మనం ఆ సహజ ఆహారం లభ్యం కానిప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటమా, ఈ యొక్క కృత్రిమ ఆహార పదార్థాన్ని కూడా ఈ రొయ్యలకి మనం అందజేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఈ యొక్క లార్వాలో ఫార్మింగ్ మనం చూసినట్లయితే, లార్వాల పెంపకాన్ని మనం చూసినట్లయితే ఆడ రొయ్యలు ఏం చేస్తూ ఉంటాయి అంటమా, ఫీమేల్ ఫ్రాన్స్ మనం చూసుకుంటే సంపర్కానికి ముందు అవి ఏం జరుపుకుంటూ ఉంటాయి అంటే కుంభ విసర్జనని జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా? ఇవి జరిపిన తర్వాత సంపర్కం జరిపిన తర్వాత కొన్ని అవర్స్లోనే ఈ యొక్క ఫీమేల్ ఫ్రాన్స్ ఏం చేస్తూ ఉంటాయంటమా, ఎగ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ ఎగ్స్ కూడా 28 to 30 degrees centigrade వద్ద 10 to 15 రోజుల్లో ఈ అండాలు అన్ని కూడా పొదిగి మొదటి దశ అయిన జోయా లార్వాలుగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఎంతమా, 28 to 30 degrees centigrade వద్ద, 28 to 30 degrees centigrade వద్ద 10 to 15 days లో ఇవి అందాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఎట్లా మార్పు చెందుతూ అంటమ్మా, ఫస్ట్ మొదటి లార్వా దశ అయిన జోయా లార్వాలుగా మార్పు చెందుతూ ఉంటాయంట, జోయా లార్వాలు. ఓకేనా? 10 to 15 days లో అండ్ 28 to 30 degrees centigrade వద్ద ఇవి ఎలా మార్పు చెందుతూ ఉంటాయంటే జోయా లార్వాలుగా విడుదలవుతూ ఉంటాయంట. ఇవి ఈ జోయా లార్వాలు నీటిలో ఎదుతూ దేనిపై ఆధారపడి పెరుగుతూ ఉంటాయంటే ప్లాంక్టన్స్ పై ఆధారపడి ఇవి పెరుగుదలని చూపుతూ ఉంటాయంట. ఓకేనా? నీటిలో పెరుగుతూ ఆ యొక్క వృక్ష ఫ్లోకాలు కానీ జంతు ఫ్లోకాలు కానీ ఆహారంగా తీసుకుంటే అవి ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా, పెరుగుతూ ఉంటాయంట. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క నర్సరీ చెరువుల్లో వీటి యొక్క పెంపకాన్ని నర్సరీ ఫార్మ్స్ లో మనం చూసినట్లయితే మొదటి దశ అయిన ఈ యొక్క జోయా లార్వా పరలార్వాలుగా ఎక్కడ మార్పు చెందుతూ ఉంటాయంటే నర్సరీ చెరువుల్లో మార్పు చెందుతూ ఉంటాయి. పరలార్వాలు పిఎల్ అంటే జోయా లార్వా ఎలాగా మార్పు చెందాలి అంటమా, మైసిస్ లార్వాగా మార్పు చెందాలి కదా. ఆ మైసిస్ లార్వాలు ఎక్కడ మార్పు చెందుతూ ఉంటాయంటే నర్సరీ బాల్స్ లో మార్పు చెందుతూ ఉంటాయి, నర్సరీ చెరువులు. ఓకేనా? అంటే నీటిలో విడుదలైన అండాలు ఇంత డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా ఇన్ని రోజుల్లో అవి అభివృద్ధి చెంది ఏ లార్వాలకు మార్పుతాయి, జోయా లార్వాలకు మార్పు చెంది ఈ జోయా లార్వాలు నర్సరీ చెరువుల్లో వచ్చేసేటప్పటికి పరలార్వాలుగా అభివృద్ధి మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? అయితే ఈ యొక్క నర్సరీ పంటల్లో చాలా పెంపక విధానాలను మనం చెప్పటవచ్చు. అంటే స్థిర వ్యవస్థ లేదా ప్రవాహ వ్యవస్థ కానీ, లేదా పశువర్ణంలో జన్మలు కానీ, లేకపోతే చాలా క్లియర్గా ఉండే వాటర్ కానీ, లేకపోతే పాక్షిక బంధిత వ్యవస్థలు కానీ ఉపయోగించి ఈ లార్వాల పెంపకాన్ని మనం చేపట్టవచ్చు అనమాట. ఓకేనా?
వీటిలో మనం చూసినట్లయితే ఎక్కువగా వీటి యొక్క పిహెచ్లో ఆ యొక్క నీటిలో ఉండే పిహెచ్ కూడా ఆ యొక్క లార్వాల పెరుగుదలకి ఎక్కువగా ఏం చేస్తూ ఉంటుందన్నమాట, హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ అంటే నర్సరీ చెరువులో ఉండే అన్ని రకాల పరిస్థితులు సమానమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ లార్వాలు కూడా ఏం చేస్తూ ఉంటాయంటమా, ఈ యొక్క నర్సరీ పెరుగుదలకి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయంట. ఓకేనా? అండ్ వీటి యొక్క ఫుడ్ మనం చూసినట్లయితే, ఈ లార్వాల యొక్క న్యూట్రిషన్ మనం చూసినట్లయితే ఎక్కువగా వేటిని తీసుకుంటూ ఉంటాయంటే ఆల్టిమియా లార్వాలైన నాప్లిస్సను ఇవి లార్వాలు ఆహార పదార్థంగా వేటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయంటే వీటి యొక్క దానాన్ని మనం చూసుకున్నట్లయితే ఆల్టిమియా లార్వాలైన నాప్లిస్ ఆల్టిమియా ఆర్టిమియా లార్వాలైన నాఫ్రిడ్స్ను ఓకే. తర్వాత వచ్చేసేటప్పటికి జూ ప్లాంక్టాన్స్ ను కోపిల్ పోర్స్ ను జూ ప్లాంక్టాన్స్ కోపిల్ పోర్స్ ఓకే, నాఫ్లిడ్స్, జూ ప్లాంక్టాన్స్, కోపిల్ పోర్స్ అండ్ రోటిఫర్స్ Rotifers, fishes, prawns, okay na? చేపల్ని రొయ్యల్ని రొయ్య మాంసాన్ని ఎక్కువగా దానాగా ఉపయోగించుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ యొక్క నర్సరీ చెరువుల్లో ఆ లార్వాలు వేటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయంటే ఆర్టిమియా లార్వాలైన నాఫ్రిడ్స్ కానీ, జూ ప్లాంక్టాన్స్ కానీ, లేకపోతే కోపిపోల్స్ కానీ, రోటిఫర్స్ కానీ, చిన్న చిన్న చేపలు కానీ, లేకపోతే రొయ్య యొక్క మాంసాన్ని కానీ ఈ లార్వాలు ఏం చేసుకుంటూ ఉంటాయంటమా, ఆహారంగా ఇష్టపడుతూ ఉంటాయంట. ఓకేనా? అయితే ఎక్కువగా ఈ యొక్క ఆర్టిమియా లార్వాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయండి లార్వాలు, రొయ్యల యొక్క లార్వాలు ఆర్టిమియా లార్వాలని ఆహారంగా తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? వీటి యొక్క లార్వాల యొక్క ప్రారంభ స్థితిలో ఎక్కువ ఆహారం కూడా వినియోగం జరుగుతుంది. అందుకని మనం చూస్తూ ఉంటాం కదా, చిన్నప్పుడు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పెరుగుదల ఏజ్ కాబట్టి తీసుకోబడిన ఆహారాన్ని బట్టి పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లార్వాల దశలో ఉన్నప్పుడు రొయ్యలు మాత్రం చాలా ఎక్కువ శాతంలో ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటాయంట. తర్వాత స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి రోజుకు ఒక్కసారి చెప్పిన మాత్రమే ఆ యొక్క అండసను కానీ లేకపోతే ఆల్చిప్ప మాంసం కానీ కూడా ఈ యొక్క లార్వాలకి దొరుకుతూ వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో మాత్రం ఈ యొక్క ఆర్టిమియా లార్వాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటే అలాగే కొన్ని రోజులు గడిపేటప్పటికి ఆ యొక్క ఎగ్స్ యొక్క సొన్ను కానీ ఆల్చిప్ప మాంసాలు కానీ ఇక వీటికి ఏం చేస్తూ ఉంటారంటమా, ఈ యొక్క లార్వాల దశలో ఆహారంగా ఇవి లార్వాలు ఆహారంగా గ్రహిస్తూ ఉంటాయండి. ఓకేనా? అండ్ ఈ యొక్క పర లార్వాలని ఏ విధంగా మనం ఆ యొక్క సేకరించుకోవాలి, ఆ యొక్క నర్సరీ చెరువుల నుంచి పర లార్వాల్ని సేకరించుకునే విధానం మనం చూసినట్లయితే ఇక పర లార్వ సేకరణకు ఆ యొక్క రేరింగ్ పాండ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారంట. ఓకే, పెంపక చెరువుల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పర లార్వాల్ని సేకరించడానికి. ఏ పాండ్స్ని ఉపయోగిస్తూ ఉంటారంట, మా రేరింగ్ పాండ్స్ పెంపక చెరువుల్లో ఒక పర లార్వాలు ఉంటాయి కాబట్టి ఆ లార్వాల నుంచి ఈ యొక్క సేకరించుకునే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకేనా? ఎక్కువగా ఈ యొక్క లార్వాలు ఆ యొక్క చెరువు యొక్క ఆధార భాగంలో ప్రాగుతూ ఉంటాయంట. కాబట్టి చాలా వీటిని సేకరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పైన నీటి పైన తేలుతూ ఉంటే వాటిని పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఆ యొక్క ఆధార భాగంలో ఈ యొక్క లార్వాలు ఉంటాయి కాబట్టి వాటిని సేకరించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అవి ఆహారం కోసం బయటికిలో కానీ లేకపోతే స్వజాతి భక్షణ వలన కానీ ఇవి ఏం చేస్తూ ఉంటాయంటమా, జోయ దశలు పర లార్వాలుగా మారడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది అనమాట. కాబట్టి ఆ లార్వాలను స్టేజెస్గా అంచెలంచెలుగా ఒక మెరుగైన పద్ధతుల్లో ఈ యొక్క లార్వాలని సేకరించడం జరుగుతుంది. అంటే ఆ యొక్క జోయ లార్వాలు తర్వాత లార్వా దశ అయిన లార్వాలుగా మార్పు చెందడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అదొకటి చెరువు యొక్క ఆధార భాగంలో ఇక లార్వాలు నివసిస్తుంటాయి కాబట్టి ఇక ఆధార భాగం నుంచి ఇక లార్వాలు సేకరించడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇవేం చేస్తూ ఉంటారంటమా, చాలా టెక్నిక్గా వాటిని ఏం చేస్తూ ఉంటారంటే ఇక లార్వాల్ని సేకరిస్తూ ఉంటారంట.
పెంపక చెరువుల్లో వీటి యొక్క పెంపకాన్ని పోస్ట్ లార్వల్ పెంపకాన్ని మనం చూసినట్లయితే పర లార్వల్ పెంపకం కూడా ఎక్కువగా ఈ కరేరియన్ పాండ్స్ లోనే జరుగుతూ వస్తుందట. ఓకేనా, వీటికి ఫస్ట్ నెమ్మదిగా మంచినీటి జీవనానికి లార్వాలు అన్ని కూడా అలవాటు పడుతూ ఉంటాయి. 10% లావణ్యత వద్ద పరలార్వాలు కూడా గరిష్ట పరిమాణానికి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ యొక్క మృతక సామర్థ్యం గరిష్టంగా పెరిగి ఇవి కూడా ఏం జరుగుతూ ఉంటాయంటే ఆరోగ్యంగా నివసించగలుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి పెంపక కేంద్రాల్లో కూడా యొక్క లార్వాల పెరుగుదల అనేది వాటిలో ఉండే యొక్క సాయిల్ నేచర్ బట్టి అండ్ వాటర్ యొక్క కండిషన్స్ బట్టి కూడా ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రేరింగ్ పాండ్స్ లో ఇక లార్వాలు వాటిలోని ఆహార పదార్థాలు ఆహారంగా గ్రహిస్తూ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ తర్వాత గ్రోత్ పాండ్స్ మనం చూసినట్లయితే పెరుగుదల చెరువులు గ్రోత్ పాండ్స్. ఓకే, పెరుగుదల చెరువులు మనం చూసినట్లయితే ఆ పెరుగుదల చెరువుల్లో దాదాపు అడల్ట్ స్టేజ్ కి వచ్చిన రొయ్యలను మనం దేంట్లో ఉంచుతూ ఉంటారంటే గ్రోత్ పాండ్స్ లో ఉంచుతూ ఉంటారు. అవును కదా, పెరుగుదల చెరువులు అంటే ఆటోమేటిక్ గా ప్రౌడ్ దశకు వచ్చేసిన వాటినే చేపలు కానీ రొయ్యలు కానీ పెంచబడే చెరువులనే మనం ఏమంటామంటే గ్రోత్ పాండ్స్ అంటాము. ఇవి కూడా ప్లాకడం ద్వారా లార్వాలు ఏం జరుగుతూ ఉంటాయంటే ఒక చెరువు నుంచి మరొక చెరువులోకి వలస వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఈ రేరింగ్ పాండ్స్ నుంచి గ్రోత్ పాండ్స్ కి, నర్సరీ పాండ్స్ నుంచి రేరింగ్ పాండ్స్ కి, రేడింగ్ పాండ్స్ నుంచి గ్రోత్ పాండ్స్ కి ఆటోమేటిక్ గా ప్రాకుతూ కూడా ఈ లార్వాలు అన్ని కూడా మారిపోతూ ఉంటాయి, చెరువులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క పెరుగుదల చెరువు చుట్టూ కూడా ఒక ఎత్తుగా ఆ యొక్క లావాలన్నీ బయటకు వెళ్ళిపోకుండా ఏట వాళ్ళుగా ఒక ఎత్తులో ఒక గోడను కూడా మనం నిర్మించుకుంటూ ఉండాలి. ఆ జల ఆధారంలో కానీ ఇసుకతో కానీ బంకమంతో కూడిన ఆధారం ఏమవుతుంది అంటే బాగా పెరగడానికి అనుకువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చెరువుల్లో ఆధారము ఆ యొక్క జలాధారం బంకమట్టి కానీ ఇసుకతో కానీ ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, అలా చూసుకుంటూ వీటికి అవసరమైన కలుపు మొక్కలను కానీ లేకపోతే సేంద్రియ సిద్ధమైన చేపల సంహారాలు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాడుతూ వాటి ఆహారాన్ని లార్వాలు నిల్వ సాంద్రత పాక్షిక సాంద్ర పెద్ద విధానంలో మాక్సిమమ్ ఒక హెక్టార్ కి ఎన్ని వేల నుంచి ఉంటుందంటే 30,000 to 50,000 వరకు వీటి యొక్క నిల్వ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలాగా ఒక చెరువు నుంచి ఒక చెరువుకి మాక్సిమము ఈ యొక్క నర్సరీ పాండ్స్ నుంచి రేరింగ్ పాండ్స్ గ్రో పాండ్స్ కి అవి ఉండే ఆహార పదార్థంతో పాటు అంటే సహజ సిద్ధమైన ఆహార పదార్థంతో మనం ఇస్తూ ఉంటాం కదా రొయ్యలకి, పొడి మేత తడి మేత రూపంలో ఈ యొక్క లార్వాల కర్మం అనేది జరుగుతూ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ లార్వాలన్నీ కూడా ఆ జల ఆధార భాగంలోనే బాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక ఆధార భాగము ఇసుకతో కానీ బంకమట్టితో కానీ ఉన్నట్లయితే మనము కొంతవరకు ఇవి వలసపోతూ ఉంటాయని చెప్పాం కదా, ఒక పాకుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి బయటకు వెళ్ళిపోకుండా మనం ఆ యొక్క చెరువు చుట్టూ కొంత ఎత్తులో కొంత గోడను మనం నిర్మించుకున్నట్లయితే ఆ యొక్క చెరువుల నుంచి ఇక లార్వాలు బయటకు వెళ్ళకుండా మనం వాటిని జాగ్రత్తగా పెంచుకోవడం ఉంటుంది. అవన్నీ కూడా పెరిగి అప్పుడు అవి ఎలా మారుతూ ఉంటాయంటే అడల్ట్ స్టేజ్ గా ప్రౌడ్ దశకు వచ్చేసేటప్పుడు మనం ఈ యొక్క గ్రోత్ పాండ్స్ లకు వాటిని మార్చుకుని వాటికి అవసరమైన ఆహార పదార్థాలు మనం చెప్పుకున్నాం కదా, సహజ ఆహార పదార్థాలని అవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వాటితో పాటు కృత్రిమ ఆహార పదార్థాన్ని తడి మేత పొడి మేత రూపంలో కూడా ఆ కృత్రిమ ఆహార పదార్థాన్ని మనం వాటికి ఏం చేస్తూ ఉండాలంటామా అందచేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క లార్వల్ న్యూట్రిషన్ లైవ్ ఫుడ్స్ లార్వల్ న్యూట్రిషన్ లో సహజ ఆహారంతో పాటు కృత్రిమ ఆహారాన్ని కూడా మనం అందచేసినట్లయితే మనం అనుకున్న దిగుబడికి మనకు కావాల్సిన రాబడి అనేది కూడా మనకు అధిక లాభాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. ఇంత జాగ్రత్త వహిస్తూ రొయ్యల పెంపక విధానంలో లార్వల్ దశ నుంచి ప్రౌఢ దశలు బాల్య దశలు ప్రౌఢ దశలు వరకు కూడా అవసరమైన ఆహారాన్ని మనం సమకూర్చుతూ ఆ యొక్క ఆహారాన్ని మనం అందచేసినట్లయితే దాని నుంచి మనం 100% కూడా అధిక లాభాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ఈరోజు లైఫ్ ఫుడ్స్ షింప్ లార్వల్ న్యూట్రిషన్ ఎటువంటి ఆహార పదార్థాన్ని ఇవి షింప్ లార్వాళ్ళు తీసుకుంటూ ఉంటాయనేది మనం చూసుకుంటూ వచ్చాం. రేపటి క్లాస్ లో రేపటి టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.